మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని వంజరి సంఘంలో బుధవారం జ్యోతి గ్రామ మహిళా సమైక్య 2022-23 వార్షిక గ్రామ మహిళా సమైక్య సర్వసభ్య సమావేశాన్ని అధ్యక్షురాలు కీర్తన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ సంఘం ఆడిట్ రిపోర్టును చదివి వినిపించారు. మహిళా గ్రూపులకు సంబంధించి మొత్తం 35 మహిళా సంఘాలు ఉన్నాయని అందులో 395 మంది సభ్యులు ఉన్నారని 2022-23 సంవత్సరంలో గ్రామ సంఘం సాధించిన ప్రగతిని వివరించారు. బ్యాంకు రుణాలు 15 సంఘాలకు 1,50,00,000 అందించడం జరిగిందని శ్రీనిధి 21 సంఘాలకు 52,00,000 అందించడం జరిగిందన్నారు. 2023-24కు ప్రణాళికను కూడా ఆమె ఆమోదించామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహరి, ఏపీఎం వెంకటస్వామి, సిసి స్వరూప, వివోఏ పద్మ సంఘాల మహిళలు పాల్గొన్నారు. జ్యోతి గ్రామ యొక్క సంఘం వాళ్ళు మహాసభ ఏర్పడుతుంది చేసుకోవడం జరిగింది. 2022-23 గాను సంబంధించిన ప్రణాళిక చదివి వినిపించడం జరుగుతుంది. మరియు దీనికి మహిళలు లోన్ల ద్వారా ఉపయోగపడ్డ యూజ్ చేసుకున్నవి కానీ, వాళ్ళు లోన్ తీసుకొని వాళ్ళు అభివృద్ధి చెందినవి కానీ వాటన్నిటి గురించి వివరించడం జరిగింది. అలాగే మహిళలందరూ దీన్ని వినియోగించుకోవాలి, ఈ లోన్లను వినియోగించుకోవాలని కోరుతున్నాము. 23-24 గాను ప్రణాళిక కూడా సిద్ధం చేసిరు, దాన్ని కూడా మహిళలందరూ యూజ్ చేసుకోవాలని కోరుతున్నాము. నేను నిజాంపేట జ్యోతి సమైక్య సంఘంలో అధ్యక్షురాలిని, మండల సమైక్యలో మెంబర్లు. ఇక్కడ నిజాంపేటలో మహాసభ అనేది ఏర్పాటు చేసుకున్నాము. ఈ మహాసభకి గౌరవనీయులు అయిన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు మరియు ఏపీఎం సార్ గారు, సిసి మేడం గారు, అందరూ ఎస్హెచ్సి సభ్యులందరూ ఈ మహాసభకు వచ్చారు. అయితే ఈ మహాసభలో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, 2023-24 సంవత్సరంలో జరిగిన బ్యాంకు లీకేజీలు, అప్పులు ఇవ్వడం, రుణాలు తీసుకోవడం ఇవ్వడము, కొత్త అప్పులు ఏమైనా షాప్ కానీ, అప్పడాల ఫ్యాక్టరీ కానీ, ఇస్త్రాకులు కానీ ఏదైనా పెట్టుకోవడానికి లోన్ ఇవ్వడం జరిగింది. మళ్ళా శ్రీనిధి అప్పులు ఎంత ఉన్నాయి అనేది, మళ్ళా వెలుగు లోన్లో మా అప్పులు కట్టిన అప్పులు పొదుపులు అన్నీ ఎన్ని ఉన్నాయి అనేది ఈ సంవత్సరం మొత్తంలో జరిగినవన్నీ చెప్పడం జరిగింది. తర్వాత 23-24 సంవత్సరంలో కూడా ఏమేం చేయాలనేది ప్రణాళిక సిద్ధం చేసుకునే ఉన్నది. మా సభకు విచ్చేసిన పెద్దలందరికీ మరియు ఎస్హెచ్ సభ్యులందరికీ ధన్యవాదాలు.